పట్టించావు. పాపం గాడు నువ్వు దొంగని తెలిసినా కూడా నేను లవ్ చేసిండు. ఇప్పుడు కూడా నువ్వు ఆ జీవితంతో ఆడుకున్నా సరే వాడిని లవ్ చేస్తూనే ఉన్నాడు, ఇది నిజం. అటేడు తరాలు ఇటేడు తరాలు కూర్చుని తిన్నా తరగినంత ఆస్తి మా బావకుంది. అయినా 25 లక్షల కోసం మా బావ ఇన్ని కష్టాలు పడుతున్నాడంటే దానికి కారణం నీపై ప్రేమ. మా బావకి నువ్వంటే ప్రాణం. ఒకసారి చూడు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇంకా వెళ్ళి బాబుని పోలీస్ స్టేషన్లో అప్పగిద్దాం. అమ్మాయి అమ్మో 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 అమ్మో, ఒరే ఈ అబ్బాయిని కిడ్నాప్ చేసింది మీరే కదూ, మీరే రోయ్. మిమ్మల్ని వదలా, మిమ్మల్ని వదలరా. రెడీ నాయుడు అంకుల్, ఈ కిడ్నాప్ మేము కావాలని చేయలేదు. హౌ అంకుల్? కదో పెద్ద కథ. ఒరే నేను మిమ్మల్ని నమ్మాను రా, కట్లు ఇప్పట్రా. వద్దు కుషాల్ భయ్యా వద్దు, వీడి మీద జాలి పడితే మనం జైలుకి వెళ్తాం. అవసరమానే ఒంట్లో ఏదో పాకినట్టుగా ఉందిరా, తీసేయండి రా. బావా ప్లీజ్ బావా, పాప అంకుల్ విప్పేద్దాం బావా. నువ్వేంటమ్మా సొంత బావని పిలిచినట్టు బావా బావా బావని పిలుస్తున్నావు? బావాకి ఇవా. అంకుల్ మీకు సెన్సేషనల్ న్యూస్ చెప్పనా? సెన్సేషనల్ న్యూస్ కూడా ఉందా? చెప్పమ్మా చెప్పు. ఇతనే మా బావ కుశాల్ కుమార్. రెస్ట్ గెస్ట్ అన్నాడు, మధ్యలో ఈ ట్విస్ట్ ఏంటిరా బాబు? ఒరే నేనని చెప్పండి నీ బావ అమ్మా. బావే ఇప్పుడు మన 25 లక్షల క్యాష్ పార్టీకి ఫోన్ చేద్దాం. సార్ యాక్చువల్గా మీరు పేపర్లో యాడ్ ఇచ్చారు కదా బాబు గురించి, బాబు మా దగ్గరే ఉన్నాడు సార్ సేఫ్గా. మీరు ఎక్కడ తీసుకురావాలో చెప్తే మేము అక్కడ తీసుకొచ్చి అప్పగించేస్తాం. వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు ఇస్తా. ఈ బాబు అంటే మన దగ్గర ఉన్నాడు కాబట్టి కాపాడాం, కానీ ఆ ఐటమ్ రాజా దగ్గర ఉన్న బాబు పరిస్థితి. అరే తంబి, పోరోడ్ను పట్టిస్తే 50 లక్షలు ఇస్తానని పేపర్లో ప్రకటించను. పోరోడు ఇక్కడే ఉన్నాడు, పైసలు పట్టుకురా, పోరోడ్ను పట్టుకెళ్దు. ఎన్నిసార్లు చెప్పాలరా, వాడిని పట్టిస్తే 25 లక్షలు, చంపేస్తే 1 కోటి రూపాయలు ఇస్తా. ఏంటిరా కిడ్నాప్ నుంచి మటర్ ప్రమోషన్ ఇచ్చాడేంటి? మళ్ళడుగు. అరే తంబి నువ్వు కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. నేను క్లారిటీగానే ఉన్నాను, వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు. నేను క్లారిటీగానే ఉన్నాను, వాడిని పట్టిస్తే 25 లక్షలే, చంపేస్తే 1 కోటి రూపాయలు. ఈ వాయిస్ ఎవరితో చెప్పగలరా? ఈ వాయిస్ ఇది మా విశ్వ వాయిస్ అండి. విశ్వ వాడు మా అమ్మాయి క్లాస్మేటేనండి, చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్, ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదివారు. వాడికి పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏముందండి? అదే నాకు అర్థం కావడం లేదు. మరి వాడికి మీకు ఏమన్నా క్లాషెస్ ఉన్నాయా? క్లాష్ అంటే చదువుకునేటప్పుడు వాడు మా అమ్మాయిని ప్రేమించాడు, అప్పటికే మా అమ్మాయి మా అల్లుడి గారితో ప్రేమలో ఉంది కాబట్టి వాళ్ళిద్దరికి పెళ్లి చేశాను. వాడు వీళ్ళ పెళ్లికి కూడా వచ్చాడండి, తర్వాత 6 సంవత్సరాలు కనబడలేదు. తర్వాత అమ్మాయి అల్లుడు విడిపోయాక విశ్వ ఒకసారి నన్ను కలిశాడు. అంకల్ మీరు ఒప్పుకుంటే శిరీషాకి నేను కొత్త జీవితాన్ని ఇస్తాను, తన్ని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. ఏమిటయ్యా నువ్వు చెప్పేది? నేను శిరీషాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. లేరా లేరా,
పోరా బయటికి. అది కాదంకల్. నా కూతురు అల్లుడు విడాకులు తీసుకుని విడిపోలేదురా మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి. ఏవో మనస్పర్ధలు వచ్చాయి, అర్థం చేసుకుని ఏదో ఒక రోజున కలిసిపోతారు. అంకల్, ఐ డెంట్ మీన్ లైక్ దట్. కాలేజ్ రోజుల నుంచి శిరీష అంటే నాకు ప్రాణం. తనకు పెళ్ళైన తర్వాత తను హ్యాపీగా ఉండాలని నేను సైడ్ అయిపోయాను అంకల్. శిరీష కిరణ్లు పర్మనెంట్గా విడిపోయారనుకునే అలా అడిగిన తప్ప వేరే ఉద్దేశం లేదంకల్. ప్లీజ్ అంకల్, నన్ను నమ్మండి. ఆ రోజు నుంచి అలా వాడు మా ఫ్యామిలీ ఫ్రెండ్గా మూవ్ అవుతూ మా కష్టసుఖాలు పంచుకుంటూ మా పిల్లల కోసం మాకంటే ఎక్కువగా శ్రమపడ్డాడు. కానీ వాడు మా పిల్లల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదు సార్. లక్షలు ఖర్చు పెట్టాను కదరా, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న బాబుని చంపలేకపోయాను. సిటీలో పెద్ద తోపుగాడు అని నిన్ను నమ్ముకున్నాను, నీ బదులు గల్లీ రౌడీని నమ్ముకొని ఉంటే ఈ పాటికి పని అయిపోయింది. అసలు జరిగింది ఎవడెవడో ఫోన్ చేసి కుర్రాడు మా దగ్గర ఉన్నాడు మా దగ్గర ఉన్నాడు అంటున్నారు. ముందు వాళ్ళు ఎవరో తెలుసుకుని పనిచూడు. ఓ పని చేద్దాం, సత్యకి ఐటమ్ రాజే డెన్ ఎక్కడుందో తెలుసు కాబట్టి మనం సత్యాన్ని అక్కడికి తీసుకెళ్లి ఆ బాబుని తీసుకోవాలి. అరాచకం భయ, ఈ ఐడియా నీకు ఎప్పుడు రావాల్సింది, నువ్వు వెళ్ళి బాబుని తీసుకొచ్చి. ఆ విశ్వగాడి ఇల్లు మొత్తం వెతికాం సార్, వాడు ఎస్కేప్. సార్ ఇది ఆ విశ్వగాడి కాల్ లిస్ట్ సార్. ఆ విశ్వగాడి ఫోన్ సిగ్నల్స్ జూబ్లీ హిల్స్ ఏరియా నుంచి, మిగతా రెండు నెంబర్లు ఎర్రగడ్డ బాలనగర్ నుంచి వస్తున్నాయి సార్. మీకు విషయం చెప్పడం మర్చిపోయాను సార్, 3 డేస్ బ్యాక్ బాబుని తీసుకొస్తే 25 లక్షలు ఇస్తారా అని సత్య అనే దొంగది ఫోన్ చేసింది. ఈ ముక్కు ఇంత లేటుగా నా చెప్పేది ఎక్కడుంటుందమ్మా? కుర్చీలో కట్లు కట్టి కూర్చోబెట్టారంటే మహా డేంజర్ గైడ్ లో ఉన్నాడు, నోట్లో కొడుకోకేడు. అన్నా మనకి ఇప్పుడు డెన్ లేదు కదా, ఓరో నీడికి తీసుకుపోతాం. మామ మిక్సీ మామ షు
ఎవడో ఐటమ్ రాజగడంట, వాడు వచ్చి పిల్లలిద్దరిని మిక్సీ మామ దగ్గరికి తీసుకెళ్లాడు. మిక్సీ మామ? మిక్సీ మామ ఈ పేరు ఆడవో విన్నట్టుందే. ఆ గుర్తొచ్చింది, ఓ రోజు వాడు ఫుల్గా తాగేసి పడిపోతే నేనే స్వయంగా వెళ్ళి వికారాబాద్ డెన్ లో దించిన. గాడు ఎక్కడుంటాడో నాకు తెలుసు, పదండి భయ్య. నా కట్లు ఇప్పండ్రా, మీకు పుణ్యం ఉంటుందిరా మామా. ఏజ్ బాలైపోయిన ఏజ్ లో నీకు చేసింగ్లు ఫైటింగ్లు అవసరమానే. ఓరే నా కట్లు పాపం తారుస్తా. ఏం గుర్తు చేసినావు మామా? అయ్యా తొయ్యి పద పదండి. ఒరే రెడ్ నాయుడు, రెడ్ నాయుడు, ఏంట్రా ఇది, ఈ కొట్లు ఏంటి? కొట్లు ఏంట్రా? పైన గుడ్డ కింద గుడ్డ, ఇదేంట్రా? చెంత చచ్చిన పులుపు కావాలేదు అన్నట్టు ఈ శాడిస్ట్ కొరకులు ఏంట్రా? గుడ్డ అయినా ఆడపిల్లలు ఇంట్లో ఇలా గుడ్డలు లేని బొమ్మలా నువ్వు చూసేది? అయ్యో దేవుడా, నన్ను కట్టేసింది ఆ టీవీ పెట్టింది. ఏంటి కుసాలు వచ్చాడు ఇక్కడికి? ఎక్కడికన్నా పోతే కదా ఇడికి రావడానికి, నెల రోజుల నుంచి ఇక్కడే సచ్చాడు. నీ కూతురు లాంటి కూతురు ఇంటికి ఒకతుంటే తండ్రులు దేశాలు పట్టుకొని తిరగాల్సిందే. అసలు